அது சரி பட்டடா தமிழ் கண்ணாடு அது தண்டமில் நீ கூசாவுறா நகை பார்த்தாடு పడ్డలు కాదు మిస్ ఎవరా వెళ్తారు కానీ ఫోన్ చేసి అది వరంగల్రా అది ఊరు కాదురా పడ్డల అరే బుర్ర కాలేదు బుర్ర తెలుసు కానీ చెప్పరా చెప్పరా అని కత్తున మరి అవున తరగా నవ్వుతుంది అన్నా ఎక్కరా హత్తరా దండ మీద హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. దుంపేట పెయింటింగ్ టూర్లో ఈరోజు ఈ క్లాస్ రూమ్ వాళ్ళకి కాళేశ్వరం పంప్ హౌస్ వెళ్దాం. ఫస్ట్ టైం మేడం, చూద్దాం ఎలా వస్తుందో. వీడియో ఎండ్ వరకు చూసి నా వర్క్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్క్లోకి వెళ్ళిపోదాం. మాకు జూమ్లో ట్రైనింగ్ క్లాసెస్ వస్తున్నాయి. ఆ ప్రోగ్రామ్ పేరు హరివిల్లు. కాసేపు చూద్దాం ఆ ప్రోగ్రామ్. ఈ జూమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈ మంత్ 6th నుండి 12th వరకు డైలీ ఆఫ్టర్నూన్ 2 నుండి 4:30 వరకు. నాలుగు కథలు చొప్పున ఉంటాయి. అంటే ఒక్కసారి నాకు చెప్పండి మొత్తం ఎన్ని కథలు ఉంటాయి ఒక్కసారి ప్లీజ్. వితౌట్ వాటర్ పాలనే అమ్మాలి అని ఒక కండిషన్ పెడతాడన్నమాట. సో ఆ రోజు నుండి ఆ ప్రజలు కూడా రాజులాగే చాలా మంచి ప్రజలు, వాళ్ళు కూడా నీళ్ళని కలపడం ఆపేస్తారు. ఆ రోజు నుండి పాలు స్వచ్ఛమైన పాలని వాళ్ళు పోస్తూ ఉంటారు. ఒకరోజు ఏం జరిగిందంటే చిన్ని అనే అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఆవు పాలను తక్కువగా ఇస్తుంది, తక్కువ పాలు ఇస్తుంది అనమాట. రోజు ఇచ్చేదానికి తక్కువగా ఇస్తుంది. అప్పుడు చిన్ని అడుగుతుంది వాళ్ళ అమ్మని, అమ్మ ఈరోజు పాలు తక్కువగా ఇచ్చింది ఆవు అని. అమ్మ అంటుంది ఏం కాదులే చిన్ని, కొంచెం నీళ్లు కలిపి. ఏం కాదులే కొంచెం నీళ్లు కలిపానండి. అప్పుడు చిన్ని అంటుంది అదేలాగమ్మా, మన రాజుగారు నీళ్లు కలపొద్దని చెప్పారు కదా, ఆదేశించారు కదా, మళ్ళీ నీళ్ళు ఎలా కలపాలి, కలపకూడదు కదా అని అంటుంది. వాళ్ళ అమ్మ అంటుంది రాజుగారు చూస్తున్నారే అండి ఇక్కడికి వచ్చి, ఏం తెలియదులే రాజుగారికి కలిపే అని అంటుంది అమ్మ. అప్పుడు అమ్మాయి అంటుంది అమ్మ
అమ్మా సరే రాజుగారు అయితే చూడట్లేదు, కానీ పైన ఉన్న దేవుడు చూస్తున్నాడు కదా అందరికి. మన నీళ్లు కలిపితే దేవుడికి తెలుస్తుంది కదా, రాజుగారి కంటే పెద్ద కదా అమ్మా దేవుడు అంటే. ఆ అలా కలపకూడదు కదమ్మా అని అంటే, అప్పుడు వాళ్ళమ్మ నీ దగ్గరికి వచ్చి చిన్న దగ్గరగా తీసుకుని ముద్దాడు. అంటే దరీక్షించడానికి బ్రహ్మ చిన్నని తెచ్చి పెట్టాడు. పాప మరి నేను చెప్పినట్టు అంటే నేను చెప్పిన విలువలు పాపలో వచ్చాయా లేదా అని తెలుసుకోవడానికి చూడండి. అంటే మన తల్లిదండ్రుల నుండి మొదలవుతుంది విలువలు ఇవ్వడం అనేది. సెలవుని సెలవుని